సునిఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగునుగాక. ప్రియమైన కల్వరి ప్రయర్ టెంపుల్ విజయవాడ ప్రేక్షకులారా, అలాగే మందిర విశ్వాసులారా, మిమ్మల్ని అందరినీ లైవ్లో కలుసుకోవడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికే మహిమ కలుగునుగాక. టీవీ ముందు కూర్చుని అలాగే ఫోన్లో వాచ్ చేస్తున్న మీ అందరినీ దేవుడు దీవించునుగాక. అలాగే ఈ భయంకరమైన పరిస్థితుల్లో దేవుడు అందరం కలిసి ఉండేటట్లుగా, కలిసి ప్రార్థన చేసేటట్లుగా, కలిసి ఆరాధన చేసుకునేటట్లుగా, ప్రతి కుటుంబం కలిసి దేవుని స్తుతించేటట్లుగా అందరినీ కూడా కలిపి ఈ విధంగా దేవుడు సన్నిధిలో ఆ వాక్యం వినడానికి అలాగే చాలా సమయాన్ని దేవుడు మనందరికి ఇచ్చాడు. మీలో చాలామంది చాలా అనుభవాల్లో ఉండుంటారు. మామూలు రోజుల్లో ప్రార్థనకు రమ్మంటే మాకు ఖాళీ లేదండి, మాకు పనులు ఉన్నాయండి, మాకు వ్యాపారాలు ఉన్నాయండి, మాకు ఉద్యోగాలు ఉన్నాయండి, మాకు చాలా బిజీ అండి, మాకు ఆదివారం కూడా కుదరదండి, ఒక క్రిస్మస్కి, న్యూ ఇయర్కి తప్ప, గుడ్ ఫ్రైడేకి, ఈస్టర్కి తప్ప మాకు కుదరదండి అనుకున్న మనసు కలిగిన వాళ్ళు మీలో కూడా కొంతమంది ఉన్నారు. అందరూ నేను చెప్పను కానీ కొంతమంది ఉన్నారు. కొంతమంది తెల్లవారుజాము 5 వెళ్ళిపోయి రాత్రి 11-12 వచ్చి పిల్లలను కూడా చూడలేని పరిస్థితుల్లో ఉన్నవారు. ప్రతి క్షణం ప్రతి రూపాయి పోగు చేసుకోవాలి, గంట పోతే 100 పోతాయి అనేటువంటి ఆ పట్టుదల కలిగినటువంటి బిడ్డలు మీలో ఉన్నారు. కాదంటలేదు, మంచిదే, సంపాదించుకోవద్దు అంటలేదు, కష్టపడొద్దు అని నేను ఎందుకు అస్సలు అన్ను. నేను కష్టపడిన వాడిని, చిన్నప్పటి నుంచి శ్రమ పడిన వాడిని, చిన్నప్పటి నుంచి బాధలు పడిన వాడిని, చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాల్లోంచి వచ్చిన వాడిని, హీనస్థితుల్లో నుండి కరువు అంటే ఏంటో, ఆకలి అంటే ఏంటో, ఆకలి మంటలు అంటే ఏంటో, గృహం అంటే ఏంటో, సుఖం అంటే ఏంటో, కష్టం అంటే ఏంటో, రోగం అంటే ఏంటో, లేమంటే ఏంటో, అన్నిట్లో నుండి వచ్చిన వాడినే. దేవుడు అన్ని అనుభవాల నుండి దేవుడు నన్ను ఈ స్థితికి తీసుకొచ్చాడు. తినటానికి లేని పరిస్థితి, ఉండటానికి ఊరుగుడిసెలో ఉండే పరిస్థితి, ఆరోగ్యం లేని పరిస్థితి, టీబీ వ్యాధితో బాధపడుచున్నటువంటి పరిస్థితి. దేవుడు ఆ చిన్నతనంలోనే దేవుడు నన్ను ముట్టాడు, మందులు లేకుండా ఆ వ్యాధి నుండి నన్ను విడిపించాడు. ఈ రోజున అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ రోజున మంచి ఆరోగ్యం ఇచ్చి దేవుని గురించి అనేక మందికి చెప్పడానికి సహాయం చేశాడు. నా యవన ప్రాయంలో అనేకమైనటువంటి చెడ్డ పనులు చేస్తూ డబ్బే ధ్యేయంగా, డబ్బు లేని వాడికి విలువ లేదు, సంపాదన లేని వాడికి విలువ లేదు అని చెప్పి ఆ డబ్బే ధ్యేయంగా పెట్టుకొని ఆ డబ్బు గురించే ఆలోచన చేసేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి నా స్థితిని దేవుడు ఈ స్థితికి తీసుకొచ్చాడు. అలాగే ఈ రోజున మనం అందరం కలిసి మీరు మీ ఇంట్లో, నేను దేవుని సన్నిధిలో, దేవుని సన్నిధిని మీ ఇంటికి నడిపించడానికి దేవుడు ఈ రోజున మనందరికి అవకాశం ఇచ్చాడు. చక్కగా కుటుంబ సమేతంగా కూర్చొని దేవుని మాటలు వింటున్నా మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించునుగాక. సరే, ఏది ఏమైనా నా మదిలో పెట్టిన దేవుని మాటలు మీకు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, చిన్న వాక్యాన్ని మనం చదువుకుందాం. చూడండి, యోనా గ్రంథం 3వ అధ్యాయం, చూడండి ఇక్కడ 3వ వచనం. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారం నినివే పట్టణమునకు పోయెను. నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంతా పరిమాణం గల పట్టణం. యోనా ఆ పట్టణములో 1 దిన ప్రయాణమంతా దూరం సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువా, మహాకృపను బట్టి, మహాప్రేమను బట్టి ఈ రోజున మేమందరం కలుసుకుని ఒక కుటుంబంగా ప్రార్థన చేయడానికి, వాక్యం వినడానికి మీరు చూపిన కృపను బట్టి వందనాలు. టీవీ ముందులో కూర్చుని వాక్యం వినుచున్న, ఫోన్లో వాక్యం వినుచున్న ఈ బిడ్డలందరినీ దీవించి, మందరితో మాట్లాడి ఈ సమస్యకు పరిష్కారం ఇచ్చి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఈ రోజున పరిస్థితి మీ అందరికీ తెలుసు. ఈ కరోనా వైరస్ కర్చీపుల వల్ల తగ్గుద్దా, నీరు వల్ల తగ్గుద్దా, ఆయిల్ వల్ల తగ్గుద్దా, ఇది మన అంశం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేని వల్ల తగ్గుద్ది? ఈ రోజున చాలామంది ఈ యూట్యూబ్లు వచ్చిన తర్వాత, టీవీ ఛానల్స్ వచ్చిన తర్వాత ఎంతోమంది ప్రార్థనలు చేస్తున్నారు. ఒక ఆయన ఏమో, మీకు మంచి కలగాలి అని అంటే, మీకు స్వస్థత కావాలి అని అంటే మా దగ్గరకు వచ్చి కచ్చిపులు కొనుక్కోండి అంటున్నాడు. ఇంకొక ఆయన ఏమో, ఆయిల్ కొనుక్కోండి అంటున్నారు. ఆయిల్ రాసుకోండి, కచ్చిపులు కొనుక్కొని తల కింద పెట్టుకోండి, కచ్చిపుల వ్యాపారం, ఆయిల్ వ్యాపారం. ఇంకొక ఆయన ఏమో, నీళ్లు చల్లుతున్నాడు. నీళ్ళు ఎట్టకు చల్లించుకుంటాకి రావాలిగా, నీళ్ళు చల్లించుకుంటాకైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలిగా, కచ్చిపు కొనుక్కోటానికి వెళ్ళాలిగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనుషులు ఏ విధంగా తయారయ్యారంటే, ఆ మనుషులు నాడి గ్రహించిన కొంతమంది దేవుని పేరు చెప్పుకుంటూ ఆ మనుషుల బలహీనతలను క్యాష్ చేసుకుంటున్నారు. ఏ విధము చేతనైనా డబ్బు సంపాదించాలి, ఏ విధము చేతనైనా పేరు సంపాదించాలి, ఏ విధము చేతనైనా నేను గొప్ప అనిపించుకోవాలి, దానికోసం కొన్ని మాంత్రిక విద్యలను, కొంతమంది మబ్బిపెట్టు ఆత్మలను, కొన్ని అబద్ధాలు ఫోకస్ చేసి ఈ టీవీలు వచ్చిన తర్వాత వాళ్ళ మనుషుల్నే కొంతమంది నిలబెట్టి, నీళ్లు చల్లినప్పుడు పడిపోండిరా, కచ్చి పేసినప్పుడు పడిపోండిరా, నూనె రాసుకున్నప్పుడు పడిపోండిరా, మీ ప్రార్థన చేసినప్పుడు చేతులు అంటుకుపోవాలి, ఆ చేతులు కళ్ళు అంటుకుపోవాలి. ఆ రోజున ఐగుప్తుల దేశంలో నుండి ప్రజలను విడిపించడానికి మోషేను దేవుడు ఎన్నుకున్నాడు. మోషే దేవుడు ఎన్నుకుని ఆ మోషే అచ్చో చెప్తున్నాడు, మోషే నా ప్రజలు బానిసత్వంలో ఉన్నారు, వాళ్ళు శ్రమలు పాలవుతున్నారు, వాళ్ళు బానిస బతుకు బతుకుతున్నారు, ఆ బానిస బతుకు నుండి విడిపించాలి, ఆ ఫరో చేతిలో నుండి వాళ్ళని విడిపించి బయటికి తీసుకురావాలి, ఆ బాధ్యత నీది మోషే అని చెప్పి మోషేతో అన్నప్పుడు మోషే ఏమన్నాడో తెలుసా, నేను నత్తివాణ్ణి, నేను నోటి మాంద్యం గలవాడినయ్యా, నేను ఏ విధంగా వాళ్ళని విడిపించి తీసుకురాగలను అని చెప్పి అన్నప్పుడు, నేను నీకు తోడుగా ఉంటాను, నేను చెప్పినట్లుగా నువ్వు చెయ్యి అన్నప్పుడు మోషే ఒప్పుకున్నాడు. ఎందుకు దేవుడు మోషేని ఎన్నుకున్నాడో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా? మోషే తన ఇల్లంతటిలో కూడా సాత్వికుడట, నమ్మదగినవాడ, నమ్మకమైన వాడై అని దేవుడు సాక్ష్యమిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నమ్మకమైనటువంటి పరిచారకుడు మోషే. ఈ రోజున అనేక మంది అలాంటి పరిచర్య మానేసి హైటెక్ పరిచర్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, 10,000 ఇస్తే ప్రార్థన చేస్తాం, నా పక్కన దిగి ఫోటో దిగితే 10,000 ఇవ్వాలి, అయ్యో యేసు ప్రభు పక్కన దిగితే 10,000 అడిగేవాడు ఆ రోజుల్లో, ఎక్స్పోజ్ చేసుకుంటున్నారు, నాకు ఆ వరాలు ఉన్నాయి, ఈ వరాలు ఉన్నాయి, వరం ఉంటే ఉండొచ్చు, కానీ కేవలం ఆ వరాలను ఎక్స్పోజ్ చేసుకుని అమ్ముకుంటాం కాదు. ఈ రోజున గూగుల్ మ్యాప్లు అమ్ముకున్నట్టు, లేకపోతే ఐటీలో అక్కడ సాఫ్ట్వేర్లు అమ్ముకున్నట్టు, లేకపోతే యాప్లు అమ్ముకున్నట్లు, ఈ రోజున దేవుని యొక్క వరాలను అమ్ముకునే సేవకులు తయారయ్యారు. నేను ఎవరిని విమర్శించట్లేదు, కానీ మీరు ఇప్పుడైనా తెలుసుకోండి ప్రజలారా, దేవుడు ఎప్పుడు ఈ నినివే పట్టణ ప్రజలను కీడు నుంచి విడిపించాడు అది మీరు జ్ఞాపకం చేసుకో, వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. దాన్ని విడిపించడానికి ఈ రోజున మా మందిరం కట్టడానికి డబ్బులు ఇవ్వండి, మీ ఇల్లు కడతారు అని అంటారు ఒక ఆయన. మీకు ఆరోగ్యం కావాలంటే మా టీవీ స్పాన్సర్ చేయండి, మీకు ఆరోగ్యం వస్తుంది అంటారు. టీవీ స్పాన్సర్ చేయొద్దు నేను అన్నాం, కానీ చేస్తే ఆరోగ్యం వచ్చేస్తుంది అంటే అది కరెక్ట్ కాదు. లేకపోతే మీరు మందిరానికి డబ్బులు పంపించొద్దు అని నేను అన్నాం, పంపిస్తే మీ ఇల్లు కట్టకూడదు అని అంటాం కరెక్ట్ కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్తావు, ఆ డాక్టర్ గొప్ప డాక్టరే, ఆ డాక్టర్ గొప్పగా చేసిన వాడే, అతని దగ్గరికి వెళ్ళిపోతే నీకు స్వస్థత కలుగుద్ది అని చెప్తే నువ్వు అక్కడ దగ్గరికి వెళ్ళిపోతావు.
వెళ్ళిన తర్వాత స్వస్థత కలుగుద్దా కలగదు కూర్చోబెట్టి చెప్తాడు అమ్మ నువ్వు ఇది తిను ఇది తినొద్దు ఇలా తాగు ఈ టాబ్లెట్ ఇది ఈ టాబ్లెట్ ఇది ఈ టైంకి వేసుకో ఈ టైంకి వేసుకో అన్ని చెప్తాడు చెప్తాడా లేదా చెప్తాడు కదా దాని ప్రకారంగా నువ్వు అని డబ్బులు ఇచ్చి ఒక గంట లైన్లో ఉండి మొత్తానికి ఆయన చెప్పింది తలకాయ ఊపి ఆ డబ్బులు ఆ మందులోని కొనుక్కొని ఇంటికి వస్తావు రాగానే ఆరోగ్యం వస్తుందా రాదు కదా అవి వాడాలి ఆయన వద్దన్నవి మానేయాలి తినమన్నాయి తినాలి వేసున్న టైంకి వేసుకోవాలి అప్పుడు నీకు ఆరోగ్యం కలుగుద్ది అంతే కదా అలాగే దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత కూడా దైవ సేవకుని దగ్గరికి వచ్చి దేవుని వాక్యం ఏం చెప్తుంది ఎందుకు ఆ అనారోగ్యం వచ్చింది ఎందుకు నీ ఇంట్లో ఇబ్బంది వచ్చింది ఎందుకు కరువు వచ్చింది ఎందుకు యుద్ధాలు జరుగుతున్నాయి ఎందుకు నీకు మనశ్శాంతి లేదు ఎందుకు నీకు నెమ్మది లేదు ఎందుకు తెగుళ్ళు వచ్చాయి దాని నుండి విడిపించబడాలంటే నాకు డబ్బులు ఇస్తే సరిపోద్దా మందిదానికి డబ్బులు ఇస్తే సరిపోద్దా దశంబగలు ఇస్తే సరిపోద్దా కానుకలు ఇస్తే సరిపోద్దా అన్నదానం చేస్తే సరిపోద్దా వస్త్రదానం చేస్తే సరిపోద్దా క్రిస్మస్కి 10 మందికి భోజనాలు పెడితే సరిపోద్దా పుట్టినరోజుకు బస్తా భీమి ఇస్తే సరిపోదా చాలదు కానీ అది కాదన్నం చాలదు దేవుని మాట వినాలి ఆ చెడుగును మానాలి ఆ కీడు మానాలి కీడు మాటలు మాని యథార్థంగా బ్రతకాలి అప్పుడు దేవుడు నీకు కార్యం చేస్తాడు అంతేగాని డబ్బులు ఇచ్చేస్తే జరిగేది కాదు చాలామంది ఇప్పుడు ఎలా తయారయ్యారంటే ఇలాంటి వాళ్ళని బట్టే కొంతమంది తయారవుతున్నారు ఆ కచ్చీపులు అమ్ముకున్నాడు ఏమయ్యాడు ఈ వైరస్ని ఎల్లగొట్టచ్చు కదా ఆ నీళ్లు చల్లేవాడు ఏమయ్యాడు ఈ వైరస్ని ఎల్లగొట్టచ్చు కదా చులకనగా మాట్లాడుతున్నారు సేవకుల గురించి నిజమే మనం ఆ విధంగా ఎక్స్పోజ్ చేసుకుని ఈ రోజున వైరస్ వస్తే ఇంట్లో నుంచి బయటికి రాకుండా కనపడకుండా వాళ్ళు కూడా మూతులకి గుడ్లు కట్టుకొని తిరుగుచుంటే ఈ వైరస్కి వాళ్ళు భయపడిపోతున్నారు కారణం దీనికి తన మన ఏమీ లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని మాట వింటేనే సేవకుడైనా దేవునికి లోబడితేనే విశ్వాసైనా బాగుపడేది దేవునికి నమ్మకంగా ఉంటేనే దేవుడు పిలుచుకుంటాడు దేవుడు ఎన్నుకుంటాడు ఈ రోజున దేవుడు పిలవకుండానే ఒక సంచేసుకుని బయలుదేరిపోతున్నారు దేవుడు పిలిచాడని ఈ రోజున సహాయం చేస్తామంటే కోకొలలు కోకొలలు నేను పాస్టర్ని ఆ యొక్క రాజకీయ నాయకులు అల్లాడిపోతున్నారు ఇంతమంది పాస్టర్లు ఉన్నారా ప్రియమైన దేవుని బిడ్డ ఒక సేవకుడు అంటే అనేకులను పోషించేవాడిగా ఉండాలి ఒక సేవకుడు ద్వారా కుటుంబాలు రక్షించబడాలి కుటుంబాలు ఉన్నత స్థితికి రావాలి కల్వరి ప్రార్థన మందిరంలో వచ్చిన కుటుంబాలు రక్షించబడుతున్నాయి అనేక మందికి వారవారం అన్నదానాలు చేస్తూ ప్రపంచవ్యాప్తంగా దేవుని వాక్యాన్ని వెదజల్లుతుండడానికి కారణం మా సంఘం ఇచ్చిన సపోర్ట్ ఎందుకు ఆ పనికిరాని స్థితిలో ఈయన స్థితిలో ఉన్నవారు సంఘానికి వచ్చి మేలు పొంది మా ప్రార్థనలు విని వాళ్ళు నడతలు మార్చుకున్నప్పుడు దేవుడు కార్యం చేసి వాళ్ళ అప్పుల్లో నుండి వాళ్ళ తిప్పల నుండి విడిపించి ఉన్నతమైన తీసుకొస్తే ఆ వచ్చిన స్థితిలో నుండి దేవునికి కొంత భాగాన్ని ఇస్తే ఆ భాగం టీవీ కార్యక్రమాలకి అన్నదానాలకి ఖర్చు పెట్టి అనేక మంది ఆకలి తీరుస్తున్నాం ఆ విధంగా మనం దేవుని పని చేసి దేవుడు అడుక్కునేవాడు కాదు దేవుడు పెట్టేవాడని ఒక సేవకుని ద్వారా అనేక కుటుంబాలు బతకాలి అంతేగాని మాయగాళ్ళని నిలబెట్టి మాయగాళ్ళని అక్కడ నిలబెట్టి అదేస్తే పడిపోయి ఉఫ్ అని ఊపితే పడిపోయి అలాంటే పడిపోయి జిమ్మిక్కులు చేసి డబ్బు సంపాదించావు ఏం చేస్తావు ఆ డబ్బు కోట్లు సంపాదించావు ఏం చేస్తావు ఆ కోట్లు ఏం చేస్తావు ఈ రోజున కరోనా వైరస్ ఆ సోకిన వాళ్ళు కోటేశ్వరులు ఉన్నారు వాళ్ళ కోట్లు వాళ్ళని కాపాడలేదే దిక్కులేని చూస్తున్నారు ప్రియమైన దేవుని బిడలారా ఏదో ఒక రోజున ఈ లోకం నుంచి మనం విడిచిపెట్టి వెళ్ళాలి క్రైస్తవుని యొక్క నిరీక్షణ ఏంటంటే ఈ లోకంలో మనం బ్రతికే బ్రతుకు ఈ లోకంలో దేవునికి అనుకూలంగా బ్రతికితే దేవుడు మనల్ని ఆ మనశ్శాంతిగా ఉంచి మనల్ని పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడు మనం పరదేశులు మనం దేవుని సన్నిధికి మనం చేరవలసిన వారం ఈ రోజున క్రైస్తవం అనేక మందికి చులకనైపోయింది కారణం ఏంటంటే క్రైస్తవ పేర్లు పెట్టుకొని సేవకులు అని చెప్పుకుంటూ రకరకాల వేషాలు వేస్తూ మాయలు చేస్తూ కోట్లు సంపాదించుకుంటేటువంటి సేవకులు ఈ రోజున తయారయ్యారు
కారణమేంటి? ఈరోజున అందుకనే వాళ్ళు వీళ్ళు నిలబడి వాడేమయ్యాడు ఏమయ్యాడు అంటే ఒక్కడి దగ్గర నుండి సమాధానం రావటం లేదు. కారణం ఏంటంటే ఈ జిమ్మిక్కులు ఆ రోజున ఐగుప్తు ప్రజలు చేస్తున్నప్పుడు మోషే కర్ర కింద పడేస్తే పోమైంది. ఆ తర్వాత ఆ ఫరో రాజు దగ్గర మాంత్రికులు కూడా కర్ర కింద పడేస్తే పాము అయ్యాయి, వాళ్ళు కూడా పాములు అయ్యాయి. వాళ్ళు ఏం చేస్తే వీళ్ళు అదే చేశారు. ప్రియమైన దేవుని బిడలారా, కానీ మోషే సర్పం ఆ సర్పాలని మింగేసింది. అలాగే ఈ రోజున మాయతో దయ్యాలు కూడా కొన్ని కార్యాలు జరిగిస్తాయి, కానీ ఆ దేవునికి మహిమ రావాల్సింది పోయి వాళ్ళ సొంత దానికి మహిమ తెచ్చుకోవడానికి వారు సొంత పేరు ప్రఖ్యాతులు నిలబెట్టుకుని వాళ్ళ ఆస్తులు అంతస్తులు పెంచుకుంటానికి తప్ప ఈ రోజున వాళ్ళు పనికిరాని పరిస్థితుల్లో ఉన్నారు. దేవుని ప్రియమైన దేవుని బిడలారా, ఈ రోజున సేవకులు దేవుడు పిలిస్తే వచ్చిన సేవకులు, సేవకులకి మోసాలు చేయాల్సిన పని లేదు, అక్రమాలు చేయాల్సిన పని లేదు. దేవుడు పిలిస్తే, దేవుడు మోషేని పిలిచాడు, శ్రమ అనుభవించాడు, కష్టం అనుభవించాడు, ఎక్కడా తప్పటడుగు వేయలేదు, ఆ ప్రజల కోసం కన్నీరు కార్చాడు, ఆ ప్రజల కోసం ఒప్పుకున్నాడు, ప్రార్థన చేశాడు, వాళ్ళకి తెగుళ్ళు వచ్చాయి, ఇంత కష్టపడి ఎర్ర సముద్రం దాటించుకుని ఎర్ర సముద్రం నుండి పాయలు చేసి ఆ ప్రార్థన ద్వారా మోషే ప్రార్థన ఆలకించి ఇన్ని కార్యాలు దేవుడు చేసి వాళ్ళందరినీ అక్కడి నుంచి తప్పించుకొని అక్కడ ఆ ప్రయాణాల్లో ఉండగా పగలు ఎండ దెబ్బ కొట్టకుండా ఆ మేఘస్తంభాన్ని ఉంచాడు, రాత్రి వెన్న దెబ్బ కొట్టకుండా అగ్నిస్తంభాన్ని ఉంచి వాళ్ళకి కాపుదలు ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడలారా, వారికి మంచి స్థితినిచ్చాడు. ప్రియమైన దేవుని బిడలారా, వాళ్ళు వేసుకున్న బట్టలు మాయలేదు, వాళ్ళ చెప్పులు అరిగిపోలేదు. ఈ రోజున ఇంట్లో ఉంటున్నాం కదా లాక్డౌన్ అని, వాళ్ళకి బట్టలు ఖర్చు లేదు, ఎందుకంటే ప్యాంట్ షర్ట్లు ఎక్కువ వేయట్లా, చీరలు బీరువాలు ఏమూలుగుతున్నాయి, ఒక నైటీలు ఒక లుంగీలు బనేళ్ళు తప్ప బట్టలు లేవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మనం ఈ రోజున ఈ స్థితిలో మనం ఉన్నాము అని అంటే, ప్రియమైన దేవుని బిడ్డ మనం అనుకుంటున్నాం ఇప్పుడే బయటికి వెళ్ళిపోతే బట్టల ఖర్చు లేదు, సబ్బు ఖర్చు లేదు అనుకుంటున్నాం. ఆ రోజున మాసిపోలేదు, ఆ రోజున అరిగిపోలేదు. అయినా దేవుని కార్యాలు, వాళ్ళకి మన్నా వచ్చింది, ఆహారం ఫుల్గా వచ్చింది, ఈరోజు కూడా ఇంటికి కూరగాయలు వస్తున్నాయి, ఫ్రీగా బియ్యం వస్తున్నాయి, ఫ్రీగా అన్నీ వస్తున్నాయి. ఆ రోజున వాళ్ళు తిన్నట్టే ఈ రోజున మనము తింటున్నాం. కొంతమందికి అందట్లేదు అనుకోండి, అవి కూడా దొరుకుతాయి. ఆ రోజున వాళ్ళలాగానే కూర్చుని ఈ రోజున తింటున్నాం. ఆ రోజున బట్టల ఖర్చు లేదు, పండగలు వెళ్ళిపోయినాయి, కొత్త బట్టల ఖర్చు లేదు, పిండి వంటల ఖర్చు లేదు, చక్కగా ఇంట్లో కూర్చుని ఎవరు ప్రార్థనలు చేసుకున్నారు, ఆ రోజులు గుర్తొస్తున్నాయి నాకు. ఆ రోజున ఇంత బాగా తిని తిరగాల్సిన వాళ్ళు మోషే దేవునితో మాట్లాడడానికి కొండ మీదకి వెళ్ళినప్పుడు ఒక విగ్రహాన్ని తయారు చేసి దూడను తయారు చేసి ఈ దూడే దేవుడు అని చెప్పి అన్నప్పుడు అక్కడ చాలా గలిబిలి జరిగిపోయింది. మోషే ఆ యొక్క దిగి వచ్చేపాటికి ఈ విధంగా చేశారని, ఒక చెడ్డ పని చేయడానికి ప్రియమైన దేవుని బిడలారా అనేక మంది ఏకమయ్యారు. ఒక మంచి పని చేస్తానంటే కలిసేటువంటి మనుషులు కాదు ఈ లోకంలో ఉన్న మనుషులు. చెడ్డ పని చేయడానికి అనేక మంది ఏకమై వాళ్ళ ఒంటి మీద ఉన్న బంగారం అంతా ఒలిచి దూడను తయారు చేసి ఈ దూడే దేవుడు అంటున్నారు. ఈ రోజున మనం కూడా, మనకు వచ్చిన ఉద్యోగమే మన దేవుడు, మనకు వచ్చిన వ్యాపారమే మన దేవుడు, మనకు వచ్చిన చదువే మన దేవుడు, మనకు వచ్చిన మన ఆత్మీయులే మన బంధువులే మన దేవుళ్ళు, మన డబ్బే మన దేవుడు, మన కడుపే మన దేవుడు, మన తాగుడే మన దేవుడు. ఇది ఒక దూడలు అయిపోయాయి. ఈ రోజున దేవుణ్ణి మర్చిపోయారు, అక్రమాలు పెరిగిపోయినాయి, అన్యాయాలు పెరిగిపోయినాయి, రకరకాలుగా ఆ దేశం ఎక్కడైనా అల్లకొల్లోలం అయిపోతుంది. మంచి లేదు, చెడు లేదు, తన లేదు, మన లేదు, అది లేదు, ఇది లేదు, వాయు లేదు, వరస లేదు. ఇష్టానుసారమైనటువంటి సుధమ గోమర పట్టణాలప్పుడు కాలిపోయినప్పుడు జరగదు సంగతులన్నీ ఇప్పుడు జరుగుతూ ఉన్న సమయంలో ఈ రోజున ఇంట్లో కూర్చోబెట్టే సమయం వచ్చింది, ఇంట్లో కూర్చోబెట్టి భోజనం పెట్టే సమయం వచ్చింది. ఈ రోజున కూర్చుని దేవుణ్ణి తెలుసుకోవాలి. బయటకు వెళితే చావు, ఇంట్లో ఉంటే తొయట లేదు, ఎంతో భయంకరమైన అనుభవిస్తున్న బిడ్డ నీవు ఇంట్లో కూర్చుని ఇంకా చెడిపోతున్నావా? ఇంట్లో కూర్చుని దేవుళ్ళు ఎదుగుతున్నావా? ఇంట్లో కూర్చుని సినిమాల్లో షికారులో ఎక్కువైపోతున్నావా? ఇంట్లో కూర్చుని ఇంట్లో వాళ్ళతో పోట్లాటలు ఎక్కువైనాయా? లేదా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావా? ఏం చేస్తున్నావు నువ్వు ఇంట్లో కూర్చుని? ఈ లాక్డౌన్ సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంక కచ్చిపులు దొరకవు నీకు, ఇంక నీళ్లు దొరకవు నీకు, ఇంకేమి దొరకవు, ఏం చేస్తావు?
అన్నిటినీ మరిపించడానికి అవన్నీ అబద్ధమని అవన్నీ నాకు సంబంధించినవి కాదని అవన్నీ ఒట్టి బూటకమని తెలియజేయడానికి ఇప్పుడైనా ప్రజలారా తెలుసుకొని దేవుని వైపు తిరగండి, దేవుని నమ్మండి, ప్రార్థన చేయండి, ఇళ్ళల్లో కూర్చుని దేవుని ఆరాధించండి, పాపాలు ఒప్పుకోండి. ఇక్కడ ఈ దైవజనుడు యోన తెలియజేశాడు ఏమనో తెలుసా, ఇంకా 40 రోజుల్లో ఈ పట్టణం నాశనమైపోతుంది, పట్టణం నాశనమైపోతుంది, తెగులు బయలుదేరుతుంది, మీ పాపాలు ఎక్కువైపోయినాయి, మీ మోసాలు ఎక్కువైపోయినాయి, 40 డేస్లో అంతే సంగతులు అని చెప్పి పట్టణం అంతా తిరిగి ప్రకటన చేశాడు. ఈ 40 రోజుల్లో ధనాపేక్ష వదిలిపెట్టు, ఈ 40 రోజుల్లో విగ్రహారాధన వదిలిపెట్టి నిజదేవుడి నువ్వు తెలుసుకుంటే మన మీదకి వచ్చే ఆ కీడు దేవుడు తప్పిస్తానని చెప్తున్నాడు. కచ్చీపులు అమ్మడ పడపాకండి, వాటర్ అమ్మడ పడపాకండి, బేసిన్లో పెట్టుకుని నీళ్లు చల్లే వాళ్ళకి పడపాకండి, ఏం చేయలేరు వాళ్ళు, వాళ్ళకే దిక్కు లేదు. ఇప్పుడు నువ్వేం చేస్తావు, దేవుడి వైపు చూడు, దేవునికి ప్రార్థన చేయి. ఇంకా చాలామంది తిరుగుబాటు చేయొచ్చు, దేవుడు ఎక్కడున్నాడు, ఆడెక్కడున్నాడు, ఈడెక్కడున్నాడని ఎంతోమంది తిరుగుబాటు చేస్తున్నారు. ఒకప్పుడు అమెరికా దేశం ఇండియాకు సహాయం చేస్తుంది, అమెరికా దేశం మీద ఆధారపడి ఇండియన్స్ సేవ చేస్తున్నారు, అమెరికా ఎప్పుడు డబ్బు చూస్తున్నారు, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చిందని దావీదు ప్రార్థన చేస్తే అనేక మంది నాకు అమెరికా తట్టు చూస్తున్నాను అనేటువంటి రోజుల్లో నుండి ఇప్పుడు అమెరికాకే సహాయం చేసే స్టేజ్కి ఇండియా వచ్చింది. కారణం ఏంటో తెలుసా, నా మదిలో ఉన్న ఆలోచన మీ ముందు పెడుతున్నాను, మీరు అపార్థం చేసుకోపోకండి. ఒకప్పుడు అమెరికా ప్యూర్ యేసయ్యను ఆరాధించే దేశం, ఒకప్పుడు అమెరికా దేవునికి భయపడే దేశం, ఒకప్పుడు అమెరికా ఆత్మస్వరూపుడైన దేవుణ్ణి ఆరాధించే దేశం, ఆత్మస్వరూపుడైన దేవుణ్ణి ఆరాధించే దేశంగా ఉన్నంత కాలం మనకు అమెరికా సహాయం చేస్తూనే వచ్చేది. మనం మన వాళ్ళు అనేక అమెరికా నుండి అనేక మేలులు పొందుకున్నారు. గుడ్డలేంటి, పాలపొడేంటి, గోధుమ పిండి ఏంటి, పాలపిండి ఏంటి, ఎన్నో అక్కడి నుంచి ఎన్నో రకాలుగాటువంటి గిఫ్ట్లు తెచ్చుకున్నారు, ఇచ్చుకున్నారు. ఈ రోజున అమెరికాకి ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది, అది నా ఆలోచన మాత్రమే. ఇది నేను పాటించాలని నేను చెప్పట్లేదు, ఇది చేయమని నేను చెప్పట్లేదు, ఇది నా ఆలోచన మాత్రమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ అమెరికా ఈ రోజున కలుషితమైపోయింది, మిశ్రిత జనమైపోయింది. అక్కడ కూడా నిజ దేవుణ్ణి విడిచిపెట్టి వేరే దేవుణ్ణి కొలిచేటువంటి ప్రజలు తయారయ్యారు. అక్కడ మిశ్రిత జనాంగం వచ్చేసింది. ప్రియమైన దేవుని బిడలారా, అమెరికా ప్రజలను దేవుడు వదిలేశాడు. ఈ రోజున పెట్రోల్ రాలిపోతున్నారు. దేవుడు శిక్షించడు, చెప్పాను ఇంతకుముందు ఎపిసోడ్లో, వదిలేస్తే చాలు పెట్రోల్ రాలిపోయినట్టు రాలిపోతున్నారు. ప్రియమైన దేవుని బిడలారా, ఈ రోజున అమెరికా పరిస్థితి ఏంటి? ఈ రోజున ఇండియాలో భక్తి కొంత పెరిగింది, ఇండియాలో భక్తి పెరగబట్టి, ఈ రోజున ప్రార్థనలు జరగబట్టి ఇండియాలో అనేక మంది క్రైస్తవులుగా దేవుని బిడలగా మారి ఆ నిజ దేవునికి మొరపెట్టే వాళ్ళు ఎక్కువయ్యారు. కనుక ఇండియా క్షేమాన్ని మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడలారా, నువ్వు అనొచ్చు మోడీ గారి పెద్ద ఐడియా అని. ఆ మోడీ గారికి ఐడియా ఇచ్చింది మన దేవుడే. గొప్పవాడే ట్రంప్, కానీ మూర్ఖుడైపోయాడు. ప్రియమైన దేవుని బిడలారా, గొప్ప దేశం, టెక్నాలజీ దేశం, పెట్రోల్ రాలిపోతున్నారు, సొంత జ్ఞానాన్ని నమ్ముకున్నారు. ఈ రోజున మన అందరి దేశ ప్రజలు ప్రార్థనలు విని, దేశ ప్రజల యొక్క మనవులు విని, ఈ రోజున ఈ మాత్రం అన్న ఇండియా ఉంది క్షేమంగా అనంటే కేవలం మనం చేస్తున్న ప్రార్థన ప్రతిఫలమైన మీరు నమ్మండి. ఈ నినివే ప్రజలకి 40 రోజుల టైం ఇచ్చాడు. ఈ రోజున దేవుడు కూడా మనకి 40 రోజుల టైం ఇస్తున్నాడు. మీరు బయటకు వెళ్ళొద్దు, ఇంట్లోనే ఉండండి అని చెప్పి నెలలు నెలలు గడిపిస్తూ పొడిగిస్తూ వెళ్తున్నారు. కారణం బయట వైరస్లు పెరిగిపోతున్నాయని. ఇంట్లో ఉండి నువ్వు చేయాల్సిన పని ఏంటి, ఆ గేమ్స్ ఆడుకుంటాం కాదు కానీ ప్రార్థన చేయండి, మొరపెట్టండి. సినిమాల్లో మునిగిపోవద్దు, పేకాట్లో మునిగిపోవద్దు, ప్రార్థనలో మునగండి, దేవుని సన్నిధిని చేరండి. ఇక్కడ ఏం చేశారో చూడండి.
ప్రకటన చేసిన తరువాత 5వ వచనములో నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరును గోనిపట్ట కట్టుకొనిరి. ఈ సంగతి నినివే రాజు నాకు వినబడినప్పుడు అతడును తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనిపట్ట కట్టుకుని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞ ఇయగా ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును గనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు, పశువులు కానీ అలాగే ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలత్కార్యమును మానవలెను, మనుషులేమి పశువులేమి సమస్తమును గోనిపట్ట కట్టుకొనవలెను, జనులు మనమపూర్వకముగా దేవుని వేడుకొనవలెను అని ఆ దూతలు నినివే పట్టణములో చాటించి ప్రకటన చేసిరి. ప్రియమైన దేవుని బిడలారా, ప్రకటన అయిన తర్వాత 10వ వచనం, ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా. ఏనండి, ఎప్పుడైతే చెడు నడతలను నినివేవారు మానారో, ఎప్పుడైతే దేవుని వైపు తిరిగారో, ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డారో, వాళ్ళ మీదకు వచ్చినటువంటి ఆ శాపం తొలగిపోయింది. దేవుడు పశ్చాత్తాప్తుడై ఆఖరి వచనం మనం చూస్తున్నాం, ఈ నినివేవారు తమ చెడు నడతను మానుకొనగా వారు చేయుచున్న క్రియలు దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదును అని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానేను. దేవుని నామమునకే మహిమ కలుగునుగాక. ఈ విధముగా దేవుడు ఆ నినివే పట్టణాన్ని కాపాడాడు. ఈ రోజున మన దేశం, మన ప్రపంచం, నీ కుటుంబం కాపాడబడాలి అంటే దేవుని వైపు తిరుగు, దేవుణ్ణి ఆరాధించు, దేవునిలో సంతోషించు, దేవుడిచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని నిజమైన దేవుడైన యేసు వైపు తిరిగి పాపం ఒప్పుకుని పశ్చాత్తాపడి నీ శిలువ రక్తంతో నన్ను కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరచయ్యా, నేను నీకు సాక్షిగా బతుకుతానని నీవు కూడా ప్రార్థన చేస్తే ఇప్పుడు నిన్ను విడిపిస్తాడు. నమ్మద్దు, మాయ మాటలు నమ్మద్దు, దేవుని నమ్ము, దేవుని వైపు తిరుగు. ఇంకా రాబోయే రోజుల్లో ఈ ఛానల్లో ఇంకా కొన్ని దేవుని గురించిన మాటలు, ఇంకా కొన్ని సత్యాలు తెలియజేయడానికి మీకు ఇష్టపడుతున్నాను. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ ఛానల్కు సభ్యులుగా మారండి, ఈ సంఘం కార్యక్రమాలు చూడండి, అనుమానాలు ఉంటే ఫోన్లు చేయండి, మీకోసం నేను ప్రార్థన చేస్తాను. మీరు ఫోన్ చేసేప్పుడు నేనే ఎత్తుతాను, నేనే మాట్లాడతాను, నేనే మీకు జవాబిస్తాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఈ కల్వరి ప్రార్థన మందిర కుటుంబ సభ్యులందరినీ, ఈ ఛానల్ చూస్తున్న ప్రతి కుటుంబం దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువా, ఈ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి మరలా వచ్చే వారం కూడా మేమందరం కలుసుకుని నిన్ను స్తుతించి ఆరాధించే భాగ్యాన్ని ఇచ్చి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. నా మది నీ కోవెలగా మలుచుకోవయా, నా హృది నీ రారాజుగా నిలిచిపోవయా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా.